साई श्रीनु क्रिएशन्स की स्वागतम अंदर की श्री राम नवमी शुभाकांक्षलु चैत्र शुद्ध नवमी नाडु पुनर्वसु नक्षत्रमुन गुरुडु चंद्रुनितो कलिसि उन्न कर्कट लग्नंलो ऐदु ग्रहालु उच्च स्थानालो उंडगा दशरथुनि पेद्द भार्य अगु कौसल्य सर्व लोक సంపూజ్యుడగు ఆ సర్వలక్షణ సంపన్నుడగు ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరామునికి జన్మనిచ్చెను. శ్రీరామ జననం ఆ విధముగా జరిగెను అని భావం. భక్తజనుల పుణ్యాల పంటగా ఆ మనోవాక్కులకు అగోచరమైన పరమాత్మ మానవ రూపంతో కనిపించి మాటను వినిపించి బాటను చూపించి నరులకు వానరులకు వృక్షాలకు పక్షులకు చైతన్య జీవం పోసిన చిన్మయమూర్తి శ్రీ రామచంద్రమూర్తి, తరతరాలకు ఏకైక ధర్మస్ఫూర్తి శ్రీరామచంద్రమూర్తి, ముముక్షుజన లోకానికి దివ్య దీప్తి శ్రీరామచంద్రుడు, ముగ్ధ మోహనమూర్తి, సరసిజ వదనుడు, పద్మనయనుడు, కమలనాభుడు, సరోజహస్తుడు, రామ ప్రభు సౌందర్యము అలౌకికము అసమానము ఆనందమి ఆకృతిగా దాచినటువంటి అందమది సుందర అరగని కరగని రూపమది. మహర్షుల హృదిలో దివ్య దీపమది, మహర్షుల హృదిలో దివ్య దీపమది, దివ్య దీపమది. మన రామదీపము దివ్య దీపము ప్రతి హృదయంలో దీపముగా ఉండవలెనో. దీపము గడప మీది దీపము బాహ్యాంతరాలలో వెలుగును నింపినట్లుగా హృదయాంతరాడల్లో వెలుపల బయట మన బ్రతుకు ధన్యమగుటకు రామనామమును సహాయముగా తీసుకునవలను అని భావము. దేశకాలాదులు అర్థం కాని రామతత్వం నిత్యమైనది, ఇంద్రియ మనోబుద్ధులకు చిక్కక అవ్యక్తమైనది, వాంగ్ మనసులకు దక్కక అనిర్వాచ్యమై అనిర్వాచ్యమై ప్రమాణములకు అందక అప్రమేయమై ఉన్నది, మార్పును ఎరుగక అవ్యయమైనది, రూపము లేనందున నామానికి నోచుకోక అనాఖ్యమైనది, సర్వవ్యాపకమై శోభిస్తూ అక్రియమైనది, సర్వవ్యాపకమై శోభిస్తూ అక్రియమైనది, నిష్క్రియమైనది కూడా, నిరంతర ఆనంద రసస్వరూపమైనది, నిరస్తమయాకృతి సర్వభేద రూపమై ప్రకాశిస్తూ ఉన్నది. రామ పర